అంతా నాకు ఇప్పుడే కదరా తెలిసింది. నువ్వు వాళ్ళ అక్క ప్రేమించుకున్నది, నువ్వు నా కోసం తను వదులుకున్నది, ఇప్పుడు నువ్వు దీన్ని కూడా వద్దంటున్నావు. ఈశ్వర్, జీవితంలో నేను చేసిన తప్పు నువ్వు చేయకూడదురా. పార్వతి, నేను తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. ఇద్దరం వేరే వేరే కులం వాళ్ళం. వాళ్ళ నాన్నకి విషయం తెలిసిపోయి తన్ని తీసుకుని ఊరొదిలి వెళ్ళిపోయాడు. మా అమ్మ బలవంతం చేయడం వల్ల పాపాయిని పెళ్లి చేసుకున్నాను. నేను ఏమాత్రం ఊహించలేదు పార్వతి తిరిగి వస్తుందని. నన్ను పెళ్లి చేసుకో. ఏం మాట్లాడుతున్నావే? ఏయ్, నన్ను నమ్మి నాతో ఒకటి జీవిస్తుందే, నేను ఎలాగే తనకు ద్రోగం చేయగలను? సరే, నువ్వు బయలుదేరు. పార్వతి, నేను చెప్పేది దయచేసి బయలుదేరు. ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. తన్ని కాపాడడానికి నాకు వేరే మార్గం తెలియలేదు. దేవుడి మీద భారం వేసి తన్ని పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత నాకు బిడ్డ పుట్టాడు. పాపాయికి తెలియకుండా సంసారం చేస్తున్నాను. తనకి మా విషయం అంతా తెలిసిపోయింది. నేను కూడా అన్నిటినీ మర్చిపోయి ప్రశాంతంగా ఉందామనుకున్నాను. అలా ఉండలేకపోతున్నానే, ఏదో ఆవేశంతో వచ్చేశాను. కానీ నీ మొహం చూసిన తర్వాత సరేమ్మా, నేను వస్తాను. నేను ఇక్కడికి వచ్చినట్టు నీతో మాట్లాడినట్టు ఆయనకి తెలియనివ్వద్దు. నాకు తెలిస్తే బాధపడతాననుకుంటున్నాడు, అది అలాగే ఉండనివ్వు. పాపాయి పార్వతితో మాట్లాడి వెళ్ళాక పార్వతి నాకు ఒక లెటర్ రాసి పెట్టి బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు తను ఎక్కడుందో ఏం చేస్తుందో కూడా తెలియలేదు. ఈశ్వర్, నేను చనిపోయేలోగా తను ఎలాగైనా తిరిగి వస్తుందన్న నమ్మకంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. నువ్వు ఈ పిల్లని పెళ్లి చేసుకోరా, నిన్ను నా ఇంట్లో ఒక బిడ్డగా చూసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఏం కావాలి అయ్యగారు? సంతోషమా? ఇప్పుడైనా సంతోషమా? ఉసైలా చూడు, రేపు అందరం డ్యామ్కి వెళ్తున్నామని చెప్పేవాలేదా? చెప్పేశాను. రేపు పౌర్ణమి, నాన్న రారు, కానీ మిగతా వాళ్ళందరూ వస్తారు. మిగతా అందరూ వచ్చేస్తారుగా. రేపు ఉదయమే మనం డ్యామ్కి వెళ్తున్నాం. ఎండ ఎక్కువైతే పిల్ల తట్టుకోలేదు, చూసుకో. సరే. ఇప్పుడు ఎక్కడున్నారు? బయలుదేరామండి. నేను 7 బయలుదేరమన్నానుగా, ఎందుకు లేటు? ఏమండి, మేము రెడీ అయితే సరిపోతుందా? పిల్లలందరినీ రెడీ చేసి తీసుకురావాలి కదా. మీ పాటికి మీరు ముందే వెళ్ళిపోయారు. సార్ 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 సార్, బండి ఎక్కిసారా? వచ్చేస్తున్నాం, అరగంటలో అక్కడ ఉంటాం. త్వరగా రండి. సరే, ఫోన్ పెట్టండి. అందరూ జాగ్రత్తగా ఎక్కండి. అది నాది. చూడు నాన్నా,
బండి ఆపావు అన్నా? టైర్లో గాలుందా చూడు, బండి ఒకవైపు లాగుతోంది. ఇదిగో తమ్ముడు, టైర్ పంచర్ అయింది, అందరూ దిగండి. ఇవాళ మనం వెళ్ళకూడదని రాసి పెట్టినట్టుంది. సరే సరే త్వరగా రండి. సరే జాగ్రత్తగా ఆడుకోండి. ఇప్పుడు ఎక్కడున్నారు? ఏమండి బండి పంచర్ అయిందండి. అందుకు మేమేం చేయగలమండి? ఇంటికి వెళ్ళిపోయారా? అవును. మరి పిల్లలు ఎక్కడ? ఆడుకోవడానికి తోటకు వెళ్ళారు. బండికి నెంబర్ ప్లేట్ కూడా లేదు. బాత్రూమ్ గొల్లడానికి ఎందుకురా నెంబర్ ప్లేట్? రే వాళ్ళు ఎవరా? ఇంకో 15 రోజులు అగ్రిమెంట్ వేసేచ్చు సార్. ఈ మాటలో మార్పులేదు సార్. అలాగే సార్. సార్ మీ మామగారు ఆస్తి కొనకుండా అమ్మకుండా వీలునామా రాసి పెట్టారు, మరి అగ్రిమెంట్ వేస్తున్నారు? అమ్మలేము అంతేగా. అందుకే కాలేజీ కట్టడానికి 99 సంవత్సరాల లీజ్ కి 15 కోట్లకు మాట్లాడారు. సూపర్ సార్. 5 కోట్ల రూపాయలకు అగ్రిమెంట్ వేశాను. మా బావలకి మనిషికి ఒక కోటి ఇచ్చానంటే సంతోషపడిపోతా. సూపర్ సార్. మిగతా డబ్బు మొత్తం నాకే, కానీ మా మామగారు ప్రాణాలతో ఉంటే ఇదంతా జరగదు. అందుకే నేను ఒక ఐడియా ఆలోచించాను. మా మామగారిని లారీతో గుద్ది చంపేశాయి. ఇదిగో 5 లక్షల రూపాయలు. ఆయన ప్రాణాలతో ఉండకూడదు. వదిలేశారా? రే నువ్వు అక్కడి నుంచి వెంటనే బయలుదేరు. ఇకపై నువ్వు నాకు ఫోన్ చేయకూడదు. ఆ సిమ్ కార్డు వెరగొట్టి పడే. ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. వెంటనే బయలుదేరు. ఎన్ని పౌన్ రా? 4 పౌన్లు ఉన్నా.